చంద్రబాబుకు ఆ టీడీపీ నేత బిగ్ షాక్. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగా అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారనుకుంటే, నామినేషన్ల పర్వం మొదలైన తరువాత కూడా ఇంకా మార్పులు చేర్పులు చేస్తూ టీడీపీ తనదైన పాత ట్రెండ్ని కంటిన్యూ చేస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగుల సీటులో కూడా టీడీపీ అభ్యర్థిని మారుస్తారని ప్రచారం సాగింది. ఇప్పుడు అదే నిజమైంది. పెందుర్తి టికెట్ దక్కనందుకు రాజకీయ రచ్చ చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని మాడుగులకు పంపిస్తున్నారు. ఆయనకు ఆ టికెట్ ఇస్తున్నారు. ఆ విషయం బండారు స్వయంగా ప్రకటించారు. అయితే చాలా రోజుల క్రితమే మాడుగుల టీడీపీ టికెట్ దక్కించుకున్న ఎన్ఆర్ఐ పైలా ప్రసాదరావు మాత్రం ఈ విషయాలు ఏవీ తెలియనట్లుగానే తాను అనుకున్న ముహూర్తానికి నామినేషన్ వేసేశారు. ఆయన టీడీపీ జెండాలతో జనాలతో అంగరంగ వైభవంగా సందడి చేస్తూ మాడుగుల టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తమ్ముళ్ళకైతే అసలు ఏమీ అర్థం కావడం లేదు. మాడుగులకు ఇద్దరు అభ్యర్థుల అని వారు విస్తుబోతున్నారు. నెల రోజులుగా పైలా ప్రసాదరావు వెంట తిరిగిన వారు ఇప్పుడు బండారు వెంట కనిపిస్తున్నారు. బండారు తనకే టికెట్ అంటున్నారు. పైలా కూడా ఏమీ తగ్గడం లేదు. దానిని బట్టి బీ ఫారం ఎవరికిచ్చినా పైలా తాను రంగంలో ఉంటానని చెప్పకనే చెప్పేస్తున్నారన్నమాట. ఆ విధంగా చంద్రబాబుకే షాక్ ఇచ్చేందుకు పైలా రెడీ అయిపోయారంటున్నారు. అసలే మాడుగులలో 2 సార్లు ఓటమి పాలయ్యి వర్గపోరుతో సతమతమవుతున్న టీడీపీకి రిపేర్లు చేయాల్సింది పోయి 4వ కృష్ణుడిగా బండారుని దించారని పార్టీ శ్రేణులు మదనపడుతున్నారు. బండారు పోటీ చేసినా పైలా ఓట్లను చీలిస్తే సైకిల్కే పంక్చర్ అవుతుందని అంటున్నారు. పైలా నామినేషన్ వేశారు. ఆయన చేత విత్డ్రా చేయిస్తారా లేక ఆయన పంతం పట్టి రెబల్గా ఉంటారా అన్నది మాత్రం పసుపు పార్టీలో అంతా చర్చించుకునే విషయంగా ఉంది.